చిన్న ఒక హౌస్ టూర్ చేయబోతున్నాము మేము డబ్లిన్ లో. డబ్లిన్ అనేసాము, డబ్లిన్ బయట, డబ్లిన్ ఫస్ట్ టైం వేసుకున్నాను మెల్లో కూడా, అది కూడా మమ్మీ చేతుల మీద వేసుకున్నాను. కాల్లో ఉన్నా చూసింది అంటే కాఫీ బెడమ్ లేట్ అన్ని మళ్ళీ లంచ్ అదే కదా, అసలు మమ్మీ లేకపోతే చిన్న మ్యాచ్ బాక్స్ అంత రూమ్ నాది. నేను ఎట్లా పడుతుంది అదే కదా, కుర్రోడు కదా కొంచెం చనువు ఎక్కువ. హాయ్, వెల్కమ్ టు మీ భావనా రెడ్డి ఛానల్. సో మేము ఆబ్వియస్లీ భావనారెడ్డి డాటర్స్. మేము ఇప్పుడు చిన్న ఒక హౌస్ టూర్ చేయబోతున్నాము. మేము డబ్లిన్ లో, డబ్లిన్ అనేసాము, డబ్లిన్ బయట, డబ్లిన్ చిన్న బ్లూబర్ డబ్లిన్ బయట. సో కొంచెం డబ్లిన్ అవుట్స్కర్ట్స్ లో ఉంటాము, వేరే కౌంటీలో. డబ్లిన్ వేరే కౌంటీ, మేము ఉండే కౌంటీ విక్లో కౌంటీ. సో అందులో ఉంటాము. అక్కడ మేము ఇప్పుడు ఐర్లాండ్ లో ఎక్కడ ఉంటున్నాము, లైక్ మా హోమ్ అడ్రస్ చెప్పట్లేదు, ఓన్లీ ఇంట్లో టూర్ అంతే. అడ్రస్ చెప్పు నీది ఒకసారి, అడ్రస్ పెట్టు నాకు, పెట్టు అడ్రస్, పెట్టు ఫాస్ట్ పెట్టు అడ్రస్, ఓన్లీ హోమ్ టూర్ అడ్రస్ చెప్పు. అదే మన వాళ్ళందరూ కూడా హోమ్ టూర్ అడుగుతున్నారని నేను చాలా రిక్వెస్ట్ మీద, ఐర్లాండ్ లో ఎలా ఉంటున్నారు, వాళ్ళ ఇల్లు ఎలా ఉంటది, వాళ్ళ అక్కడ లీవింగ్ ఎలా ఉంటది అని పొద్దున్నే లేపి మొత్తం ఇల్లంతా క్లీన్ చేయించేసి. మీకోసం స్పెషల్ గా ఇల్లు కూడా క్లీన్ చేసాం, సో చూడండి మామూలుగా క్లీన్ గానే ఉంటది. ఇప్పుడు ఐర్లాండ్ లో మా హోమ్ టూర్ లో నేను కసేపు కెమెరామ్యాన్ ని, సో మొత్తం చూపిస్తాను. లెట్స్ గో ఇన్సైడ్. హాయ్ అండి, ఎవరు మీరు? మిమ్మల్ని చూడలేదు బయట. వెల్కమ్. ఇప్పుడు మా అక్క కెమెరామ్యాన్ అన్నమాట, సో కసేపు మేము ఇద్దరం బాగా టాకింగ్ చేస్తాము. సో వెల్కమ్ టు అవర్ హంబుల్ అబోర్డ్. నాది మా అక్కది, ఇప్పుడు టెంపరీగా మా అమ్మది. సో ఇలా లోపలికి వచ్చేస్తే లెఫ్ట్ లో మాది ఫోటో ఫ్రేమ్, అది ఆల్రెడీ చూపించినట్టున్నాం బట్ మళ్ళీ క్యూట్ గా ఉంది కాబట్టి మళ్ళీ చూపించేస్తాం. మా చిన్నప్పుడు యాక్చువల్లీ చెప్పాలంటే నా ఫోన్ లో వాల్ పేపర్ కూడా ఇదే ఉంటది, వాళ్ళిద్దరు చిన్నప్పుడు పిక్ ఇలాంటిదే, అంటే ఇదే డ్రెస్ లో వేరే పిక్. నాకు అప్పుడు చిన్నప్పుడు గ్లాసెస్ కూడా లేవు, ఇప్పుడు చూడు లాంగ్ టైం నుంచి గ్లాసెస్ ఉన్నాయి నాకు. చిన్నప్పుడు అందుకే చెప్పా క్యారెట్లు బాగా తినవే బాగా తినవే అని, క్యారెట్లు తినకుండా బిస్కెట్లు తింది. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. సో దాని కింద ఇలా మాది షూరాక్ అన్నమాట. షూరాక్ ఇప్పుడు ఓపెన్ చేయట్లేదు కానీ అందులో చాలా షూ చేయొచ్చు, ఒక చిన్న గ్లిమ్స్ ఇచ్చే. ఓకే, అందులో బేసిక్లీ చాలా షూస్ ఉన్నాయి. చాలా షూస్ ఉన్నాయి, మా షూరాక్ చాలా పెద్దగా ఉంది కానీ అది కూడా సరిపోవట్లేదు మాకు. నేను రాగానే ఇచ్చిన బోకే అన్నమాట ఇది, చక్కగా వాడిపోకుండా. మా చెల్లి గ్రాడ్యుయేషన్ కి కాదు, మమ్మీ వచ్చినప్పుడు మనం ఇచ్చాం కదా. ఓ యా, మమ్మీ వచ్చినప్పుడు ఇచ్చిన బోకే. ఓకే, సో అలా ఇలా ఇటువైపు తిరిగితే ఇక్కడ టూ ఇలా క్యాబినెట్స్ ఉన్నాయన్నమాట. ఇందులో నేను చూస్తున్నా, ఓపెన్ చేసే ముందు చేయించాలేదా, బాగానే అందులో. ఇందులో కింద వాషింగ్ మెషిన్ అన్నమాట, దానిపైన దానికి అవసరమైన డిటర్జెంట్, షూరాక్ సరిపోక ఆ పక్కన కూడా షూస్ పెట్టి డిటర్జెంట్ ఇది, ప్లస్ ఐరన్, ఇదేమో మళ్ళీ పాడ్స్, ఇవి టాయిలెట్ పేపర్స్, కిచెన్ టవల్స్. ఇక్కడ అన్ని మేము ఇలా కవర్స్ పెట్టేసుకుంటాం అన్నమాట, మేము బయటికి వెళ్ళే ముందు పక్క క్యారీ చేస్తాము. మరి ఆ బ్యాగ్
ఇది నా ఎక్స్ట్రా క్లోత్స్, అది చారిటీ షాప్ కి ఇవ్వడానికి బ్యాగ్ లో పెట్టా. ఇవేమో వాడే అనుకున్నా, అన్ని కొత్త కొత్త బట్టలు ఉన్నాయి. నాకు నిజంగానే ఎక్కువ లగేజ్ ఛాన్స్ ఉండుంటే నేను పట్టుకుపోయేదాన్ని. అవును, చారిటీకి ఓ పని చేద్దాం, మమ్మీ పంపేద్దాం నా సైజ్ బట్టలు నువ్వు వేసేసుకో. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. 20 kgs ఉన్నాయిగా. ఇదేమో మనం ట్రావెల్ చేసేటప్పుడు బ్యాగ్స్ ఇంట్లో పెట్టేస్తాం అన్నమాట, మళ్ళీ ట్రావెల్ చేసేటప్పుడు తీసి అందులో ప్యాకింగ్ చేసుకుంటాం. ఇక్కడ మేము చిన్నగా క్యూట్గా, ఇది మా అక్క కీస్, ఇది నా కీస్, మా హౌస్, ఇది ఫ్రెండ్స్ లోగో, ఇది ఎవరైనా గుర్తుపడితే ఫ్రెండ్స్ టీవీ షో. మొన్న ఈ మధ్య వెళ్ళాను, ఈ బుల్లి ఫ్రెండ్ నాకు మా అక్క గిఫ్ట్ చేసింది. నేను అప్పుడు ఇండియాలోనే ఉన్నాను, ఇంకా ఐర్లాండ్కి రాలేదు. అప్పుడు ఐర్లాండ్ నుంచి తెచ్చి నాకు గిఫ్ట్ చేసింది, నేను అది ఉంచుకున్నాను. ఇది మేము ఇండియాలో ట్రిప్ దారిలో తీసుకున్నది అన్నమాట. ఎస్, చాలా ఫాండ్ మెమరీస్. ఇందులో ఏం లేదు యాక్చువల్లీ. ఓకే, మోసెస్. ఇదేంటిది, బాయిలర్. అదే బాయిలర్, పెద్ద బాయిలర్స్ ఉన్నాయండి, నేను ఎక్కడైనా చూస్తున్నాను. అది స్పెషల్లీ బాయిలర్ రూమ్ ఏ, అంటే వాటర్ హీటర్ వేస్తే ఇక్కడ నుంచి హాట్ వాటర్ కాస్ వస్తాయి. సో నెక్స్ట్, ఇది చిన్నగా చెప్పేస్తాను. ఇది ఇంట్లో ప్రతి చోట కనిపించింది. ఇది బేసిక్లీ సెంట్రల్ హీటింగ్ అన్నమాట. ఇక్కడ ఇంత ఉన్న చలికి మేము హీటింగ్ ఆన్ చేసుకుంటే ఇల్లంతా ఇవి ఉంటాయి, హీటింగ్ వస్తుంది. సో అదొక చిన్న ఇది, ఎందుకంటే ప్రతి రూమ్ లో అలా ఉంటాయి. సో అదంగా నేను అనుకున్నాను ఇవి లేకపోతే ఏంటి అని. ఇవి ఉండబట్టే ఐర్లాండ్ లో బతకగలుగుతున్నాం, లేదంటే చాలా కష్టం. ప్లస్ ఈ ఫోన్ ఏంటంటే ఎవరైనా బయట వచ్చి మా రూమ్ నెంబర్ ప్రెస్ చేస్తే మాకు కాల్ వచ్చింది, ఇక్కడ వీడియో కూడా వచ్చింది ఎవరైతే కాల్ చేశారో. ఇది అక్కడ కూడా ఇండియాలో ఉండే ఉంటాయి. మేము కాల్ ఎత్తి ఇక్కడ కీ ప్రెస్ చేస్తే వాళ్ళు బయట ఓపెన్ చేసి వచ్చేయచ్చు లోపలికి. సో అదొక చిన్న ఫీచర్. ఇక్కడ ఓపెన్ నొక్కితే అక్కడ బయట డోర్ ఓపెన్ అవుతా. ఇక్కడ కీ సింబల్ ఉంది కదా, ఈ కీ సింబల్ ఇది ప్రెస్ చేస్తే బయట ఓపెన్ అయిపోద్ది. ఓకే, అది. నెక్స్ట్ బెడ్రూమ్స్ కి వెళ్దాం, లాస్ట్ కిచెన్ కి. లేదు, మా హోమ్ అమ్మా, అంటే ఇది మా హోమ్, నువ్వు కూడా వింటున్నావు వాళ్ళతో పాటు. ఇటు వచ్చేద్దాం దా, ఐర్లాండ్, ఐర్లాండ్ హోమ్ టూర్. ఎస్, సో ఎంట్రన్స్ నుంచి లెఫ్ట్ లో షూ ర్యాక్, రైట్ లో ఈ రెండు కబర్డ్స్, ఇలా కబర్డ్స్ పక్కనే ఇప్పుడు లివింగ్ రూమ్. మాకు ఇంకొకటి ఏంటంటే లివింగ్ రూమ్ కి ఇలా డోర్ కూడా ఉందన్నమాట. యూజువల్ గా ఉండవు, కాకపోతే ఇది ఒక మంచి అడ్వాంటేజ్. ఒకవేళ క్లోజ్ చేసేసి ఉంటే అలా ఒక రూమ్ లాగా, బట్ ఇది ఎప్పుడు ఓపెన్ ఉంటుంది. సో లివింగ్ రూమ్ లో చాలా ఉంది, ఏం చూపిద్దాం ఫస్ట్? ఇట్ వెళ్దామా? టేబుల్ దాని దగ్గరికి తర్వాత వద్దాం. ఇప్పుడు చూడు, బిడ్డ ఎంత బాధపడుతున్నాడు. సరే సర్లే. ఓకే, ఇక్కడ లెఫ్ట్ నుంచి స్టార్ట్ చేసి మొత్తం రౌండ్ అడగాల్సింది కాదులే, మేము ఇటు తీసుకోవాల్సింది. సో ఫస్ట్ ఇటు లెఫ్ట్ స్టార్ట్ చేసేద్దాము. ఇది కొంచెం ఇగ్నోర్ చేయండి, మేము రీసెంట్గా ట్రావెల్ చేసి అక్కడ బ్యాగ్స్ పెట్టేసాము. బట్ ఇది ఏంటంటే, నేను అక్క ఎక్కడ ట్రావెల్ చేసినా డిఫరెంట్ కంట్రీస్ కానీ డిఫరెంట్ సిటీస్ అవన్నీ ఇలా చిన్నగా అన్నీ కలెక్ట్ చేస్తాం. కీ చైన్స్ కానీ ఇవన్నీ చిన్న చిన్న సూవెనీర్స్, ఇక్కడ మ్యాగ్నెట్స్ ఇవన్నీ ఇక్కడ పెట్టేస్తాము. ఇదేమో మా అక్క గ్రాడ్యుయేషన్ పిక్స్ అన్నమాట. నా గ్రాడ్యుయేషన్ పిక్స్ కూడా నేను యాక్చువల్లీ ఆర్డర్ చేయాలి, చేయడం మర్చిపోయా. బట్ ఎస్, మా అక్క ఎప్పుడు వచ్చి మాట్లాడేస్తుంది కాసేపు. ఇప్పుడు నేను కెమెరామెన్. ఈ షెల్ఫ్ టూర్ ఇవ్వాలంటే ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఇది మేము రీసెంట్గా ఎవరింట్లో నుంచి తొంగి చూస్తున్నారు పక్కకి. అది ఫ్రెండ్స్ లొకేషన్. రీసెంట్గా ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్స్కి వెళ్ళాం, సో అక్కడ దిగిన పిక్చర్స్ ఇవి. ఈ ఫోటో ఫ్రేమ్ చాలా పాత ఫోటో ఫ్రేమ్, నాకు మా ఫ్రెండ్ బర్త్డే గిఫ్ట్ ఇచ్చింది. సో అది. అండ్ ఇప్పుడు నెక్స్ట్, ఫ్రెండ్స్ అంటే ఈ ఆడియన్స్కి తెలిసే ఉండుంటుంది, టీవీ షో, బాగా ఫేమస్ టీవీ షో అది. నా ఇంటి కిచెన్ కూడా చూపించాయి కదా, అది కూడా ఫ్రెండ్స్. చాలా ఫేమస్ టీవీ షో. అండ్ ఇక్కడికి వస్తే ఇది సేమ్ అక్కడున్న లివింగ్ రూమ్లో ఉన్న ఫ్రేమే, మా చెల్లి నాకు గిఫ్ట్ చేసింది.
నేను ఐర్లాండ్ వచ్చే ముందు. పాతది చాలా రాసింది దీని మీద, దీన్ని అప్పుడు అవును అది 5th or 6th చదివేప్పుడు నీకు రాయడం చూసాను ఇంట్లో. ఫ్రమ్ హర్ క్యూట్ లిటిల్ సిస్టర్ ప్రీతిక, అమ్మో విత్ లాట్స్ ఆఫ్ లవ్ టు హర్. అలా కాదు అక్క, అలా రాశాను అంటున్నావు. టు మై డియర్ సిస్టర్ రేష్మ అని ఇదంతా తనే ప్యాక్ చేసి ఒక బాక్స్ లాగా ఇచ్చింది. నేను ఇందులో నార్మల్గా కొన్ని ఐటమ్స్ పెట్టాను, మ్యాగ్నెట్స్ అట్లా. కాకపోతే అందులో కప్ పెట్టించాను అప్పుడు. అవును, కాఫీ కప్పు మగ్. సో ఇక్కడ చూస్తేనేమో ఇది మేము వెనెస్ అన్నప్పుడు తీసుకొచ్చాము. సో వెనెస్లో కొంచెం ఈ మాస్క్స్ ఇవన్నీ ఫేమస్ కాబట్టి వెనెస్లో తీసుకొచ్చాము. వెనెస్లో డ్యూరింగ్ ఫిబ్రవరి వాళ్ళకు ఒక ఫెస్టివల్ జరిగింది, అందరూ మాస్క్ పెట్టుకొని స్ట్రీట్స్లో నడవడం కానీ, అదొక టైప్ ఆఫ్ ఫెస్టివల్ అనమాట ఇలాంటి మాస్క్స్ పెట్టుకునేది. యా, అండ్ ఇది అందరికీ తెలిసే ఉంటుంది, ఇది ఐఫిల్ టవర్ ప్యారిస్కి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాము సూవనీర్స్ లాగా. సో యా, నెక్స్ట్ ఈ బుద్ధా ఇండియా నుంచి తెచ్చుకున్నాము. నేనే కదా ఇచ్చాను. నువ్వే ఇచ్చావు. యా, అండ్ ఈ పిక్చర్ ఏమో నా గ్రాడ్యుయేషన్ పిక్చర్, ఒక 4 years back గ్రాడ్యుయేషన్ పిక్చర్. ఇదే సేమ్ ప్రెసిడెంట్, మా కాలేజ్ ప్రెసిడెంట్. మొన్న మా చెల్లికి కూడా, అవును మొన్న గ్రాడ్యుయేషన్ లో చూసి షాక్ అయ్యాను. యాక్చువల్లీ ఆయనే సేమ్ ఉన్నారు. ప్రెసిడెంట్ అవును ఇది. యా, అప్పుడు అప్పుడప్పుడు సేమే ఉన్నారు చెప్పాలంటే. కానీ గ్రాడ్యుయేషన్ పిక్ లో భలే ఉన్నావు రేషు, క్యూట్ స్మైల్. ఇక్కడేమో నా డిగ్రీ సర్టిఫికేట్స్ పెట్టుకున్నా. సో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ బిజినెస్, ఇదేమో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ ఆనర్స్ ఇన్ బిజినెస్. సో ఈ రెండు సర్టిఫికేట్స్ నాకు గ్రిఫిత్ కాలేజ్ నుంచి వచ్చినాయి. సో అది ఇక్కడ పెట్టాను. యాక్చువల్లీ దీన్ని ఫ్రేమ్ చేద్దాం అనుకుంటున్నాను, ఎప్పటి నుంచో బట్ ఛాన్స్ దొరకలేదు. తర్వాత ఎప్పుడన్నా ఫ్రేమ్ చేస్తాను. ఇక్కడేమో ఒక చిన్న ఇది, దీన్ని ఏమంటారు, ఫిల్మ్ సమ్ ఫిల్మ్ రీల్ పిక్చర్ సంథింగ్ టైప్ ఆఫ్ పిక్చర్. నా ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళినప్పుడు దిగింది అన్నమాట. కనిపిస్తుంది ఆల్రెడీ మీకు గ్రిఫిత్ కాలేజ్ గురించి Q&A ఆన్సర్స్ లో చెప్పాము, మళ్ళీ కూడా చెప్తున్నాము. గ్రిఫిత్ కాలేజ్లోనే వీళ్ళు చదువుకున్నారు ఇద్దరు అక్క చెల్లెళ్ళు. అక్కడే మంచిగా డెవలప్ అయ్యి మంచి అచీవ్మెంట్ తెచ్చుకొని అక్కడే వీళ్ళు గ్రాడ్యుయేషన్ తీసుకొని, నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నాకు చెప్పడానికి మాటల్లో రావట్లేదు. సరే, వీళ్ళు చెప్పాక ఇది హోమ్ టూర్ కాబట్టి స్టడీ టూర్ కాదు, అది తర్వాత. ఓకే, ఈ పక్క దగ్గరికి వస్తే ఇది కూడా సేమ్, ఇది గ్రాడ్యుయేషనే నార్మల్ నా సోలో పిక్చర్స్. అండ్ ఇది ఇదేంటిది చాలా స్పెషల్, ఇది మమ్మీ కూడా చూపించలేదు ఇంకా. ఇది నాకు రీసెంట్గా ACCA వచ్చినప్పుడు, అంటే నేను ఆఫీషియలీ చార్టర్డ్ అకౌంటెంట్ అయినప్పుడు నాకు వచ్చిన మెడల్. సో అది మీ అందరితో పాటు మా మమ్మీకి కూడా ఇప్పుడే చూపిస్తాను. అదేంటి ఇప్పుడు వరకు చూపించలేదు. ఇది నా మెడల్ ACCA. మర్చిపోయినట్టున్నావు కదా. నేను యాక్చువల్లీ మర్చిపోయాను, ఇప్పుడు ఎలాగో హోమ్ టూర్ చేస్తున్నాను కదా అని చెప్పి. మామూలుగా అయితే ఎప్పుడు గుర్తుపెట్టుకొని అన్ని చూపిస్తుంది, అలాంటిది ఎలా మర్చిపోయి. యాక్చువల్లీ ఫోన్ లో చెప్పింది కానీ నాకు మెడల్ చూపించలేదు వచ్చాక ఇంతవరకు. సో రీసెంట్ గానే నాకు వచ్చింది. నా చార్టర్డ్ అకౌంటెన్సీ ఎగ్జామ్స్ ఫినిష్ చేశాను ఐర్లాండ్ లో, అండ్ దిస్ ఇస్ లైక్ వరల్డ్ రికగ్నైజ్డ్ చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్స్, అది ఫినిష్ చేశాను. సో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అచీవ్మెంట్స్ నాకు సిఏ అవ్వడం అనేది, అది కూడా ఐర్లాండ్లో. సో యా, చాలా గ్రేట్ అమ్మా, ఇండియా నుంచి వచ్చి ఇక్కడ తీసుకొని మళ్ళీ గోల్డ్ మెడల్. సో నా మెడల్ కూడా చూపిస్తాను. అంటే ఒక తల్లిగా ఇంతకన్నా ప్రౌడ్ చేసి ఏం కావాలి. మెడల్ వేసుకో, చూడొచ్చా, వేసుకో వేసుకో ఒక్కసారి వేసుకో. నాకు ఇప్పుడు వరకు చూడొచ్చా కాదు, అది దానికి వేద్దాం పట్టు. కోతి పిల్ల అది వేసుకుంటాను, ఇద్దరు వేద్దాం. ఓకే మమ్మీ, మమ్మీని వేయలేదు సార్, ఇద్దరు వేద్దాం. రా మళ్ళు ఫీల్ అవుతాం తర్వాత, కెమెరా ఆఫ్ చేసాక నన్ను ఎందుకు అన్నిట్లా అలిగేషన్స్ వేస్తున్నావు ఏంటి అలా నా మీద. కెమెరా ఆఫ్ చేసాక నేను ఏమన్నాను, ఫీల్ అయ్యాను, పొంగు ముట్టి పెట్టుకున్నాను. ఓకే, నీ చేతుల మీద నేను మెడల్ తీసుకుంటా అప్పుడు. యా,
యాక్చువల్లీ వాళ్ళు అక్కడ బాక్స్ తోనే ఇస్తారు కదా. ఇది ఇక్కడ హోమ్ టూర్ అవుతుందా లేకపోతే ఎస్సీసీ గ్రాడ్యుయేషన్ అవుతుందా? Yes. యా వావ్ కాసేపులో ఉంచుకో ఏం కాదు. ఫస్ట్ టైం మెడలో వేసుకుంది అక్కడ వాళ్ళు కాలేజ్లో నేను చూశాను కదా ప్రీతి గారు గ్రాడ్యుయేషన్ అప్పుడు ఇలా బాక్సుల్లో ఇవ్వడమే చూశాను. వాళ్ళు మెడలో వేసేవన్నీ కొన్ని వందల మందికి ఇవ్వాలి కాబట్టి టైం వేస్ట్ అనే బాక్సెస్ ఇచ్చేస్తారు. యా నేను ఫస్ట్ టైం వేసుకున్నాను మెడలో కూడా, అది కూడా మమ్మీ చేతుల మీద వేసుకున్నాను. ఓకే నెక్స్ట్ వెళ్ళిపోదాం. సో బేసిక్గా అది నా సీఏ హిస్టరీ అయిపోయింది, కంటిన్యూ చేస్తాం. ఇంకా వీడియో అంతా మెడల్లో ఉంటావా? లేదు తీసేస్తా. ఉంచుకో ఏం కాదు, ఉంచితే ఉంచుకో. ఓకే ఓకే నెక్స్ట్ కిందకు వస్తే నా పిఎన్టీ. పిఎన్టీ ఇది వెనస్లో ఉన్నప్పుడు యాక్చువల్లీ నా బర్త్డేకి వెళ్ళాం నేను మా అక్క వెనస్కి. అప్పుడు నా బర్త్డే రోజు ఇదే కాదు చాలా తీసుకుంది డెకరేటివ్ ఐటమ్స్ అవన్నీ అవన్నీ బలూన్స్ అవన్నీ పెట్టలేను కదా బ్యాగ్లో, ఇది పెట్టుకున్నాను. పి అని పి అంటే బేసిక్ నా పేరు ప్రీతిక కదమ్మ. ఓకే నేనేమనుకున్నాను తెలుసా, చెల్లికి బర్త్డేకి సర్ప్రైజ్ చేసావని పల్లి అనుకున్నా. మా ఇంటి పేరు పల్లి, అందుకనే పల్లిన ప్రీతికనో అర్థం కాలేదు. అండ్ వెనిస్ లో ఉన్నాం కాబట్టి స్పెషల్గా అప్పుడు ఇటాలియన్ కేక్ కూడా ఆర్డర్ చేసా బర్త్డేకి తిరుమస్సు. సో వెనిస్ లో అప్పుడు దీనికి తెలియకుండా ప్లాన్ చేసా కేక్ కొంచెం, కాకపోతే కొంచెం అర్థమై ఉంటుంది ఆల్రెడీ నేను బయటకు వెళ్ళి వస్తున్నాను కాబట్టి. మొత్తం ఇంత కేక్ ఉండే అది మళ్ళీ మేము ఇద్దరమే ఏదో 2 pieces తిని ఇంకా హోటల్లో ఇచ్చేసాం. ఇది దుబాయ్లో తీసుకున్నాము, ఇది కూడా దుబాయ్లో తీసుకున్నాము, ఇదేమో లండన్లో. ఇది లండన్లో బిగ్ బెన్ అని ఒక ఫేమస్ టవర్ లాగా ఉంటుంది, మొన్న వెళ్ళాం కదా. సో అలాంటిది ఇది రెప్లికా. ఇదేమో బుర్జ్ ఖలీఫా అందరికీ తెలిసి ఉంటుంది, దుబాయ్ వెళ్ళాం కదా బుర్జ్ ఖలీఫా అక్కడ తీసుకున్నాము. ఇది ఒక 7-star హోటల్ దుబాయ్లో చాలా ఫేమస్. బట్ ఇది యాక్చువల్లీ దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇది ఇత్తర్. దుబాయ్లో ఇత్తర్ చాలా ఫేమస్ కదా, సో ఇది ఇత్తర్. జస్ట్ ఇత్తర్ కాదు అత్తరే, అత్తర్ అంటారా ఇత్తర్ అత్తర్ అంటారు కదా అత్తర్. సో కొంచెం ఒక 1 drop వేసుకుంటే మొత్తం డే అంతా ఉంటుంది అది. బాగుంది అప్పుడు నేను అందుకే తీసుకున్నాను. ఇది మేము మొత్తం ఫ్యామిలీ అంతా వెళ్ళామన్నమాట. దాని పేరేంటి, శాండ్ డెజర్ట్ సఫారీ. యా దట్ కైండ్ ఆఫ్ థింగ్. ఎడారిలో మేము డ్రైవ్ చేసాము అన్నమాట లాస్ట్ లో. అయ్యా మా వారు కూడా డ్రైవ్ చేశారు, భయపడిపోయి నేను తర్వాత తీసుకున్నాను. వాటిని డ్యూన్ శాండ్స్ అంటారు. అదే శాండ్ డ్యూన్స్ అంటారు అనుకున్నా. దీని వెనకాల ఏంటో ఒక అవార్డ్ హైడింగ్ ఉంది. ఇది ఉగాది సంబరాలు. ఇది ఐర్లాండ్ లో 2017 ఉగాది సెలబ్రేషన్స్ చేసినప్పుడు నేను పార్టిసిపేట్ చేస్తే నాకు వచ్చింది. ఓ నువ్వు డాన్సులు కూడా చేసావుగా? యా నేను యాంకరింగ్ చేసా, డాన్స్ చేసా, లైక్ దానికని నా పార్టిసిపేషన్ ప్రైజ్. వావ్ ఈవిడ ఇండియాలోనే కాకుండా స్కూల్లో స్కూల్లో అంతకుముందు ఇండియాలో చేసేదన్నమాట. ఇక్కడ ఇల్లండ్ వచ్చాక కూడా అదేంటి ఉగాది పురస్కార అవార్డ్స్, ఉగాది అవార్డ్స్లో, ఉగాది ఈవెంట్స్లో ఆమె డాన్స్ చేయడాలు, యాంకరింగ్ చేయడాలు. బా మామూలుగా ముందు వరకు పార్టిసిపేట్ చేశారు, దాని తర్వాత నుంచి కోవిడ్ తర్వాత ఏం బిజీ అయిపోయింది. సో ఇది పట్టుకో. ఓ ఇది నాది, నా గ్రాడ్యుయేషన్ అప్పుడు బెండ్ అయిపోతుంది. ఇది నా గ్రాడ్యుయేషన్కి వచ్చిన సర్టిఫికేట్ అన్నమాట, ఇదే నేను తీసుకున్నాను. మీరు రీసెంట్గా వీడియోలో చూసుంటారు. ఇది ఇదేమో కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా చెప్పేద్దాం, చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ, మరి ఎక్కువసారి చెప్పినట్టు ఉంటుంది. నేను మా అక్క రీసెంట్లీ వేల్స్కి వెళ్ళాము, వేల్స్ మ్యాగ్నెట్. ఇది ఇదేమో ఆటో, యూకేలో ఇది ఆటో ఎక్కే ఉంటారు మలేషియా కాదు హైదరాబాద్, ఆటో హైదరాబాద్ లో తీసుకుంది. అవునా, ఎయిర్పోర్ట్ లో తీసుకుందాం అన్నమాట. ఇదేమో వేల్స్ వెళ్ళినప్పుడు మనం ఏదో ఎక్కాం మలేషియాలో, అదేంటి ఆటో కూడా కాదు.
అది థాయిలాండ్ లో టుక్ టుక్. Yes. ఇది ఏమో డార్జిలింగ్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అన్నమాట. అది మమ్మీ ఇచ్చింది అన్నమాట. ఇది వెనిస్ అని చెప్పాం కదా, ఇలా మాస్క్ వేసుకుంటారని. ఇది కూడా వెనిస్ లో తీసుకున్నది. ఇదేమో సిక్కిం లో తీసుకున్నది. బుద్ధుడు మాత్రం మా రేషుకి మ్యాగ్నెట్స్ ప్యాక్ చేసి ఎందుకున్నాయంటే మా ఫ్రిడ్జ్ కి మ్యాగ్నెట్ లేదు. సో యూజువల్లీ ఫ్రిడ్జ్ కి పెట్టుకున్నాం అని. ఫ్రిడ్జ్ మాది చూపిస్తాం కదా, వుడెన్ లాగా ఉంటది. సో మ్యాగ్నెట్స్ పెట్టేది ఉండదు మాకు. ఇదేమో ఐర్లాండ్ది. ఐర్లాండ్ లో ఉండే ఐర్లాండ్ ఎందుకు తీసుకున్నామా అని అనుకోవచ్చు ఎవరికైనా ఇవ్వడానికి. ఓ పంచే ప్రీతు, ఒక ఇనుప ఐరన్ ది ఒక డోర్ తీసుకొచ్చి వాల్ కి పెట్టుకో. ఇది కూడా డార్జిలింగ్ అన్నమాట. ఇంకా ఇది ఏమో బార్సిలోనా స్పెయిన్. ఏ దీనికి వెనకాల కాయిన్ అతుక్కుంది, రూపీ కాయిన్, 2 రూపీస్ కాయిన్. పారిసా బార్సిలోనా అంటే కాదమ్మా, బార్సిలోనా స్పెయిన్, స్పెయిన్ అనే కంట్రీలో. ఓకే. సో ఇది ఏమో చెప్పేసాను. ఇది ఇది ఎక్కడ గుర్తులేదా? నేను చెప్తా. ఇది ప్యారిస్ డిస్నీ ల్యాండ్ లో మేము ఒక రైడ్ ఎక్కాము. అది మా జెన్యున్ రియాక్షన్ అని పెట్టాం. నాకు తెలియదు లేదు అయితే. నేను వెనిస్ లో తీసుకున్నాము. వెనిస్ లో ఇలా చిన్న చిన్న బోట్స్ ఉంటాయి, లైక్ ఓన్లీ 2 పీపుల్ కూర్చునేలాగా అలా బోట్స్ ఉంటాయి, చిన్న చిన్నవి. 2 లేదా 4 గోండలా అంటారన్నమాట. సన్నగా ఉంటది, బాగుంటది. యా చిన్న చిన్న రివర్స్ ఉంటాయి వెనిస్ లో, ఆ చిన్న చిన్న లైన్స్ లో వెళ్ళిపోయింది ఇలా. ఓ క్యూట్ ఉంది. దుబాయ్ లో సీ లైఫ్ వెళ్ళినప్పుడు మమ్మీ, చెల్లి, నేను అండ్ డాడీ ఇలా చూస్తున్నాం. ఇది యాక్చువల్లీ నేను ఆఫీస్ లైక్ వర్క్ ఫ్రమ్ హోమ్ హైబ్రిడ్ వర్క్ చేసినప్పుడు నా ఓల్డ్ ప్లేస్ లో నా డెస్క్ లో పెట్టుకున్నాను అనమాట. సో ఇవన్నీ ఇంకా స్టేషనరీ. ఇవి బుక్స్ మావి. ఇక్కడ చిన్న చిన్నవి ఉన్నాయి, ఇది కూడా చెప్పేస్తా. ఇది నా ఫ్రెండ్ ఐస్లాండ్కి వెళ్ళినప్పుడు నాకు ఇచ్చింది కీ చైన్ ఇది. ఇంకా ఇదేమో, ఇది కూడా సిక్కింలో తీసుకున్నదే ఇది కూడా. సో అది ఓకే. ఇంకా ఇక్కడ కింద మొత్తం చెప్పాలంటే ఇవి మా అక్కవి ఏసీసీఏ బుక్స్, అన్నీ నా సీఏ బుక్స్ స్టడీస్. ఇక్కడ ఈ పార్ట్ ఏమో నా కాలేజ్వి బుక్స్ కానీ ఏంటి పేపర్స్ కానీ అన్నీ ఉన్నాయి. నాకు యాక్చువల్లీ ఒక చిన్న లైబ్రరీ ఏరియా లాగా పెట్టి ఇలా నా ఏసీసీఏ బుక్స్ అన్నీ పెట్టుకోవాలనిపిస్తుంది. సో నేను నా బుక్స్ అన్ని అలా కలెక్ట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా చాలా ఉన్నాయి లోపల, ఇవే కాదు, చాలా బుక్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి ఇంకా దాచాం గొప్పలు గొప్పలుగా. సో అవన్నీ మనం ఒక చిన్న లైబ్రరీ షెల్ఫ్ లాగా చేసుకుని అప్పుడు అందులో పెట్టుకోవడానికి. ప్లస్ ఇందులో ఇందులో కూడా ఇంకా బుక్స్ అండ్ ఫైల్స్ కానీ లెటర్స్ కానీ అవన్నీ అటు కింద వాటిలో కూడా అదే. ఓకే, నెక్స్ట్ సెక్షన్కి వెళ్తున్నాం కాబట్టి ఇది ఇక్కడే నా స్టడీ షెల్ఫ్ దగ్గర. ఓకే ఓకే నైస్. ఇటు వైపు వస్తే ఇది మా టీవీ అన్నమాట. ఈ ఫ్లవర్స్ నా గ్రాడ్యుయేషన్ ది కొంచెం పాత పడిపోయిందని చెప్తున్నా అమ్మా. ఏంటి ఇది బాగాలేదు అనుకోవచ్చు. అది ఇదేమో నాకు కన్నాస్ క్యాట్ నాకు ఇచ్చారు, నాకు రాయలేదు వీళ్ళు. ఇంకా ఇంకా క్లోజే ఉంది. నేను ఏం రాయాలా అని బాగా థింక్ చేస్తున్నా. చాలా పెద్దగా కార్డ్ అంతా నింపేసి రాసిస్తా. మందిర్ మాదిరి పూజ గది, పూజ గది లాగా, గది లేదు పూజ కార్నర్. ఇవన్నీ నేను ఇండియా నుంచి తెచ్చుకున్నాను. గణేశ్వరి అంటే మా అమ్మాయికి ఇష్టం అని. అది నేను చేతితో చేసిన గణేశ్వరి అన్నమాట. ఇది నేను చేత్తో క్లేతో చేశాను నా ఓన్గా. సో నా ఫేవరెట్ గాడ్ గణేష. సో ఎస్,
నేను ఇంకా ఇలా క్లియర్తో మంచి మంచి నేర్చుకుందాం అనుకుంటున్నాను, నాకు కొంచెం ఇంట్రెస్ట్. నిజంగా చాలా మంచిగా గణేశుడు షేప్ బాగా ఇచ్చావు, అండ్ గణేశుడు అచ్చంగా గణేశుడే బయట మనం ఎలా కొంటామో అలాగే ఉంది. నైస్, కీప్ ఇట్ అప్. సో ఇటువైపు వచ్చేస్తే ఇప్పుడు మంచి వ్యూ అన్నమాట. ఒక్కటి మిస్ అయ్యాము ఇక్కడ, ఓ ఈ పైన ఉన్న స్వస్తిక్, ఇది ఇండియా నుంచి తెచ్చుకున్న, సిక్కిం నుంచి. ఇక్కడ కూడా మధ్యలో గణేష ఉన్నాడు, సో నా ఫేవరెట్ గాడ్ కాబట్టి నేను ఆబ్వియస్లీ తీసుకున్నాను. పైగా స్వస్తిక్ అనేది మంచి సింబాలిక్, మంచి శుభ సూచకం అనమాట. ఇది తిప్పేసరికి ఇటు మా గార్డెన్ ఏరియా, బ్యాక్ పాటియో, బ్యాక్ యార్డ్. యాక్చువల్లీ ఈ పార్ట్ అనేది చాలా బాగుంది. ఇప్పటి వరకు నేను వచ్చాక ఓ డోర్ ఓపెన్ చేసే చూడలేదు, చూపించలేదు నాకు, చూడలేదు. అదేంటి అలా వస్తుంది, స్లైడింగ్ డోరా? నేను ఇలా ఓపెన్ వస్తుంది అదేంటి అనుకుంటున్నాను. వావ్, ఫస్ట్ టైం చూస్తున్నాను నేను కూడా. వావ్, చాలా బాగుంది. ఇది మా గార్డెన్ ఏరియా. మేము ఆ డోర్ ఎందుకు తీయమంటే చలి పెడుతుంది బయట, సో అది ఎప్పుడు ఓపెన్ చేయము. సమ్మర్లో ఎప్పుడన్నా కొంచెం వార్మ్గా అనిపిస్తే అప్పుడు ఓపెన్ చేసి బయటకు వస్తాం సన్లైట్ కనపడితే, లేదా యూజువలీ ఓపెన్ చేయము. ఫస్ట్ టైం నేను వచ్చాక ఓపెన్ చేశారు. మాకు అడ్వాంటేజ్ ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటున్నాం కాబట్టి డైరెక్ట్ ఇక్కడ బయట ఉన్న ఈ గార్డెన్ ఏరియా అంతా కూడా యాక్సెస్ ఉంటుంది డైరెక్ట్ ఈ డోర్ లోంచి. ఓన్ స్పేస్ లానే అనిపిస్తుంది, ఇక్కడికి ఎవరు రారు అసలు, ఇటు సైడ్ ఎక్కడ ఒక్క మనిషి కూడా కనపడలేదు. సో మేము గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాం కాబట్టి ఈ గార్డెన్ ఏరియా మొత్తం మాకు యాక్సెస్ ఉన్నట్టు. సో సమ్మర్లో ఇక్కడ కూర్చొని చదువుకోవచ్చు, అక్కడ కూర్చొని చదువుకోవాలి, పిక్నిక్ చేసి సమ్మర్లో. అప్పుడు వేడిగానే ఉంటుంది కదా, చాలా వేడిగా ఏమి ఉండదు కొంచెం. ఓకే, సో యా మళ్ళీ వెళ్ళిపోదాం అండి. సో అక్కడ నుంచి బయటికి రాగానే ఇక్కడ నా ట్రెడ్మిల్ ఉంది, ఇది కొత్తగా కొన్నాను, ఇందులో చాలా ఫీచర్స్ ఉన్నాయి, కొన్నిసార్లు వాడాను, ఇంకా వాడతాను మళ్ళీ. నేను వాడాను ఆల్రెడీ ఫస్ట్ వీడియో. ఎస్ బాగుంది. అండ్ దాని పక్కనే మా కౌచ్, ఈ కింద కార్పెట్ ఏమో ఐకియా నుంచి తీసుకున్నాం, కొంచెం కౌచ్కి లుక్ ఉండాలి లివింగ్ రూమ్లో అని చెప్పి. అండ్ దీని పక్కకు వస్తే ఇది మా చెల్లి చెప్పింది కదా, ఈ హీటర్స్ అన్నీ అన్ని రూమ్స్లో ఉంటాయి, బికాజ్ హీటింగ్ అంటే సెంట్రల్ హీటింగ్ ఉండాల్సిందే, అంత కోల్డ్ ఉంటుంది, సో అది హీటింగ్కి చాలా ఇంపార్టెంట్. దాని పక్కనే ఇది ప్రింటర్, కెనన్ ప్రింటర్ తీసుకున్నాను. ఈ ప్రింటింగ్ ఇదంతా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నప్పుడు కొంచెం ప్రింటింగ్ స్కానింగ్ ఇవన్నీ చేస్తూ ఉండాలి కాబట్టి అది ప్రింటర్ అక్కడ. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఈ కార్నర్ కొంచెస్తే, సో ఇక్కడ ఏంటంటే నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసేస్తా, ఇది నాది మా అక్కది ఒక వర్క్ ఫ్రమ్ ఏరియా సెటప్ అన్నమాట. ఒకవేళ ఇంట్లోంచి వర్క్ చేస్తే మాకు స్క్రీన్స్ ఉన్నాయి, ల్యాప్టాప్, కీబోర్డ్ ఇవన్నీ ఇక్కడ చేర్. సో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినప్పుడు ఇది మా చిన్న సెటప్ అన్నమాట. నేను అంత డీటెయిల్గా వెళ్ళాను ఏంటి అదంతా అని, బట్ వర్క్ వర్క్ అదంతే. యా, అండ్ యూజువలీ ఇట్ సైడ్ ఒకళ్ళం అటు సైడ్ ఒకళ్ళం కూర్చుంటాము, బట్ నేను ఇప్పుడు మోస్ట్లీ ఆఫీస్ నుంచే వర్క్ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు మా చెల్లి వర్క్ డెస్క్ అది ఇంకా అది. సో అది ఆ సెటప్ అది అన్నమాట. అద్భుతం, ఫంటాస్టిక్. అండ్ మా అమ్మ మొన్న నా కాల్లో ఉంటే, నేను వర్క్ లో వెనకాల నుంచి వచ్చేస్తుంది కాల్లోకి, వచ్చేసి మా అమ్మ అంటే కాల్లో తెలుసా వర్క్ చేస్తుంటే నేను కాల్లో ఉన్నా, కాల్లో ఉన్నా అని చూసింది చేసింది. నేను ఒకసారి వర్క్ ఫ్రమ్ హోమ్ చేశాను లైక్ లాస్ట్ వీక్, నేను కాల్లో ఉన్నప్పుడు పక్కకు వచ్చి ఇలా ప్లేట్ పెట్టి బ్రెడ్ ఆమ్లెట్ పెట్టి వెళ్ళిపోతుంది, మళ్ళీ తర్వాత కాల్లో ఉన్నప్పుడు కాజూస్ తీసుకొచ్చింది, ఇదిగో తిను తిను అని చెప్పి అమ్మ ఆగు అని చెప్పి. మాకు అలా ఫుడ్ సప్లై చేస్తా, చిన్నపిల్లల్లానే కనిపిస్తున్నారు, అలాగే చూసుకుంటున్నాను అనమాట, పాపం ఏం తినకుండా వర్క్ చేసేసుకుంటున్నారు, ఏం తాగట్లేదు అని చెప్పేసి అనిపిస్తా ఉంటది. కానీ ఒక బుల్లి హెల్పర్ అన్నమాట,
అదే కదా, అసలు మమ్మీ లేకపోతే ఇవన్నీ తినే వాళ్ళం కూడా కాదు, అలా కూర్చొని ఏదో పెట్టుకుంటాం. సో ఇది మా వర్క్ డస్క్. దానిపైన ఇది మేము వెనిస్ నుంచి బురానో ఐలాండ్స్ దగ్గర తెచ్చుకున్న ఒక పెయింటింగ్. సో ఆ ప్లేస్ హ్యాండ్ మేడ్. ఆ ప్లేస్ పేరు ఏంటంటే బురానో. వెనిస్కి వెళ్ళినప్పుడు అక్కడ బయట కొన్ని ఐలాండ్స్ ఉంటాయి, మురానో, బురానో, టోర్చెల్లో ఇలాంటివి. సో మేము ఆ ఐలాండ్స్కి వెళ్ళాము. మా ఫేవరెట్ ఈ బురానో ఏంటంటే మొత్తం కలర్ఫుల్ హౌసెస్ అన్నమాట, చాలా ప్రీటీగా ఉంటుంది. వెనిస్ లో కూడా అలానే ఉంటుంది. బురానో ఏంటంటే చాలా కలర్ఫుల్ హౌసెస్, అసలు ఏదో డిఫరెంట్ కార్టూన్ వరల్డ్ లో ఉన్నట్టు అనిపిస్తుంది. లివింగ్ రూమ్ పక్కనే కిచెన్ కాబట్టి కిచెన్ కిచెన్ ఏదో మీరు చూస్తూ ఉంటారు బిర్యానీ దానిలో. ఓ మొత్తం కిచెన్ బిర్యానీ. ప్రీతు కిచెన్ ఎక్స్ప్లెయిన్. ఇటు నుంచి స్టార్ట్ చేస్తా. ఇది బిన్, ఇది వెళ్ళలేదు ఇందులో చెత్త వేయడానికి. ఇది మా సింక్, సింక్ లోకి వెళ్ళొద్దు. ఓకే, ఇది ఏంటంటే మా డిష్ వాషర్, ఇన్బిల్ట్ డిష్ వాషర్. బట్ మేము మోస్ట్లీ డిష్ వాషర్ ఎక్కువ వాడము, అంత అవసరం అయితే వాడట్లేదు నాకు తెలుసు. నేను ఉన్నాను కదా తోడడానికి. ఇదేమో ఇందులో మేము మా క్లీనింగ్ ఐటమ్స్ పెట్టుకుంటాం. ఇది యాక్చువల్లీ బిన్స్ లాగా మేము అంతేం చూడము, కాకపోతే అందులో స్పంజెస్ కానీ ఏదైనా లిక్విడ్స్ కానీ క్లీనింగ్ ఐటమ్స్ అన్ని అందులో ఉంటాయి. ఇంకా ఇది ఏమో మా మైక్రోవేవ్, అది రైస్ కుక్కర్. మా అక్క ఫేవరెట్ రైస్ కుక్కర్, 8 ఇయర్స్ నుంచి వాడుతుందని చెప్పింది కదా. ఇదేమో పంకిన్ అనమాట. దీనికి ఒక చిన్న స్టోరీ, హాలోవీన్ కి కార్వింగ్ చేద్దాం అని తీసుకున్నాము. హాలోవీన్ ఎప్పుడో అయిపోయింది, ఇంకా ఇక్కడే ఉంది, వండుకుని తినేయొచ్చు. నేను 2-3 రోజులు వెళ్ళిపోతాను, కుదిరితే వండుతా, లేదా నీకు ఎలా ఉండాలో చెప్తాను. ఇక్కడ ఇవేమో కిచెన్ టవల్స్. వీళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు, వీళ్ళిద్దరే. నాకు యాక్చువల్లీ ఈ మగ్గ ఇచ్చింది ఇందాక చూపించిన బాక్స్ లో. అక్క చెల్లెలమా. మా చెల్లి చాలా కొద్దిగా మాకొక మగ్ కలెక్షన్ ఉంది. ఆ మగ్ కలెక్షన్ అన్ని చూపిస్తాం. ఇది స్టవ్, ఎలక్ట్రిక్ స్టవ్. ఇది అవెన్ అండ్ ఆ పక్కన దాంట్లో మా వెజల్స్ అన్ని పెట్టుకుంటాం. ఇది వచ్చేస్తే ఇవన్నీ మా కట్లరీ, మా బాక్సెస్ అవన్నీ ఉంటాయి ఈ కబర్డ్స్ లో. ఈ కబర్డ్ లో స్నాక్స్ అన్ని ఉంటాయి. జస్ట్ ఒక చిన్న గ్లింప్స్ ఇస్తాను ఫస్ట్ దాంట్లోకి. సో ఇలా అన్ని ఆర్గనైజ్ లో పెడతాం. ఫోక్, స్పూన్స్, నైఫ్స్ బానే ఉంది కదా ఇంకేం. అండ్ ఈ పైన కూడా అన్ని ప్లేట్స్, బౌల్స్, కప్స్ అన్ని ఉంటాయి. కానీ ఒకటి స్పెషల్ మాకు ఏం చూపించాలని ఉందంటే మా కప్ కలెక్షన్. సో అది స్టార్ట్ చేస్తాను ఇప్పుడు. మా కలెక్షన్ సో బేసిక్ గా ఏ ప్లేస్కి వెళ్ళినా, ఏ కంట్రీకి వెళ్ళినా మాకు ఒకటి బాగా అలవాటు ఏంటంటే మగ్స్ కలెక్ట్ చేస్తాం అక్కడ. అండ్ స్పెషలీ స్టార్బక్స్ లో వాళ్ళకు ఒక కలెక్షన్ అన్నమాట. ఏ ప్లేస్ కి వెళ్తే ఆ ప్లేస్ మీ ప్లేస్ రావట్లేదే. స్టార్బక్స్ ఒకటి ఉంటది, బీన్ దేర్ సిరీస్ అని ఉంటది. బీన్ దేర్ సిరీస్ అంటే ఇప్పుడు ఈ మగ్ వాషింగ్టన్ లోనే ఉంటుంది. మేము వాషింగ్టన్కి వెళ్ళినప్పుడు యుఎస్ లో అక్కడ తీసుకున్నాం, సియాటిల్లో. సో అలా ఏ కంట్రీకి వెళ్ళినా ఆ స్టార్ మగ్ సిరీస్ మగ్స్ అక్కడే ఉంటాయి, ఆ థీమ్వి. సో ఇది మేము ఇంగ్లాండ్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాం అన్నమాట, ఇంగ్లాండ్ అని రాసింది ఇది. ఇంకొక బెస్ట్ ఏంటంటే హైదరాబాద్ కి వచ్చినప్పుడు హైదరాబాద్ మగ్ తీసుకున్నాము. చార్మినార్, చార్మినార్ భలే క్యూట్ గా ఉంది. ఇదంతా ఈ మగ్ కి చాలా స్పెషాలిటీ ఉందన్నమాట. మేము సియాటిల్ కి వెళ్ళినప్పుడు, సియాటిల్ యుఎస్ లో ఒక సిటీ వాషింగ్టన్ లోనే,
సియాటిల్కి వెళ్ళినప్పుడు మాకు తీసుకున్నాం. ఇక్కడ 1912 అని ఉంది కదా. సియాటిల్ ఎందుకు వెళ్ళారు అది చెప్పండి. మా కజిన్స్ విజిట్ చేయడానికి, అండ్ మా చాలా కజిన్స్ యుఎస్ లో ఉంటారు, వాళ్ళందరూ సియాటిల్ వచ్చారు. సో మేమందరం లాస్ట్ క్రిస్మస్ కి సియాటిల్ లో కలుసుకున్నాం. సో ఇది ఫస్ట్ స్టార్బక్స్ ఎవర్ అమ్మ, ఫస్ట్ స్టార్బక్స్ సియాటిల్ లోనే పెట్టారు. సో మేము ఫస్ట్ స్టార్బక్స్ కి వెళ్ళాం సియాటిల్ లో 1912. నాకు ఇంతవరకు తెలియదు అక్కడ పెట్టారని సియాటిల్ లో. ఎస్, ఇది నా చెల్లి నాకు ఇచ్చిన మగ్, నా బర్త్డేకి మొన్న హైదరాబాద్ వచ్చినప్పుడు. అది వెనిస్ లో పిక్చర్, ఇదేమో లండన్ వెళ్ళినప్పుడు లండన్ లో పిక్చర్. సో ఎస్, ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ మగ్. ఇంకొకటి ఏంటంటే, ఇది యాక్చువల్లీ మగ్ లో కాదు, బట్ ఇది నేను ఎక్స్ట్రా యాడ్ చేస్తాను, ఇది మగ్ కాదు. బట్ మేము లండన్ కి వెళ్ళినప్పుడు ఎంఎన్ఎం స్టోర్ అని ఒక పెద్ద స్టోర్ ఉంది ఓన్లీ ఎంఎన్ఎంస్ కి. ఈ ఎంఎన్ఎం మీద నాది మా అక్కది పిక్ అన్నమాట కనిపిస్తుంది. అయినా కనిపించడం చాలా కష్టం. ఇదిగో దాని మీద నేనుందా మా చెల్లి తెలుస్తుంది. సో ఇలా అన్ని ఎంఎన్ఎంస్ మీద మా పిక్ చేస్తున్నాయి. స్పెషల్ మగ్ చూపించాలి, లాస్ట్ మగ్ ఇది. మేము ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్స్ లో వెళ్ళిన రీసెంట్ గా తీసుకున్న మగ్, చాలా కలర్ఫుల్ దాని మీద ఫ్రెండ్స్. యా, ఇది మా వాటర్ ఫిల్టర్. ఇక్కడ యూజువల్లీ ఏంటంటే డైరెక్ట్ సింక్ నుంచే వాటర్ తాగుతారు ఐర్లాండ్ లో మొత్తం, బికాస్ అవి ఫ్రెష్ వాటరే వస్తాయి, డ్రింకింగ్ వాటరే వస్తాయి. కానీ మేము డైరెక్ట్ సింక్ నుంచి కాకుండా దాన్ని కొంచెం ఫిల్టర్ చేసుకొని తాగుతాము. సో ఇది మా వాటర్ ఫిల్టర్. ఇది పక్కకు వచ్చేస్తే ఇది నా నింజా మిక్సర్. నిజంగా ఒక మాట చెప్పనా, నాకు ఈ మిక్సర్ చాలా బాగా నచ్చింది. మొన్న దోశ పిండి కూడా పట్టింది, చాలా బాగుంది. ఇదేమో కెటిల్ అన్నమాట, అందులో వాటర్ వేస్తే హీట్ చేసుకోవడానికి. ఇదేమో టోస్టర్, బ్రెడ్ టోస్టర్. అండ్ ఇందులో వస్తే మాత్రం ఇది మా ఇన్బిల్ట్ ఫ్రిడ్జ్. కాదు, ఇది కబర్డ్స్ అనుకున్నారా? కాదు, ఇది మా ఫ్రిడ్జ్, అందుకే ఇక్కడ మ్యాగ్నెట్స్ పెట్టుకోలేము మేము. ఇది మా ఫ్రిడ్జ్, ఇది వుడెన్ ఉంది కాబట్టి మ్యాగ్నెట్స్ పెట్టుకోలేము, అందుకే మ్యాగ్నెట్స్ అన్ని అక్కడ ఉన్నాయి. ఫ్రిడ్జ్ సర్దుందా, ఎలా పడితే అలా ఉందా? చాలా ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి ఫ్రిడ్జ్ జస్ట్ చిన్నగా ఓపెన్ చేస్తాయి ఫ్రిడ్జ్ అని చెప్పడానికి. చాలా ఐటమ్స్ ఉన్నాయి ఫ్రిడ్జ్ లో. ఓకే, బాగానే ఉంది. బట్ మొత్తం ఫ్రిడ్జ్ టూర్ కాదు, డోర్ ఓపెన్ చేయం కాదు, డోర్ మిల్క్ చాలా ఉన్నాయి, బాగా నిండిపోయింది. ఇదేమో ఫ్రీజర్, ఫ్రిడ్జ్ కింద ఫ్రీజర్. ఇది ఎక్కువ నిండిపోలేదు కానీ అదే. అండ్ లాస్ట్ థింగ్ కిచెన్ లో ఏంటంటే మా పాంట్రీ ఏరియా. పాంట్రీ ఏరియాలో స్పైసెస్, పప్పులు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంకా అనియన్స్ అవన్నీ ఏమైనా ఉంటే అన్ని పాంట్రీ ఏరియాలో ఉంటాయి. సాల్ట్ కిచెన్ లో ఇది మా ఫేవరెట్ స్పాట్, అంటే ఫేవరెట్ థింగ్ ఇది. అంటే చాలా స్టోరేజ్ ఉందన్నమాట, ఉన్నదే ఇంత సన్నగా కానీ మొత్తం చాలా పెట్టచ్చు ఇందులో. అండ్ మీ పాంట్రీ ఎందుకు ఇష్టం? మీ బ్రెయిన్ లాగా. అండ్ ఈ ప్యాంట్రీ నాకు ఎందుకు ఇష్టం అంటే ఇది ఇలా స్లైడ్ చేస్తూ బయటకు వస్తుంది, అండ్ ఇందులో చాలా షెల్ఫ్స్ ఉన్నాయి. లైక్ ఇందులో అన్ని కైండ్స్ ఆఫ్ పప్పులు అవన్నీ ఉంటాయి, ఇందులో అన్ని కైండ్స్ ఆఫ్ సాల్ట్, ఆయిల్స్ అన్ని ఉంటాయి. ఇందులో ఏమో ఇంకా వేరే స్టోర్ బాట్ మసాలాస్ ఉంటాయి ఇక్కడ ఇండియన్ స్టోర్ లో. అండ్ ఇక్కడ కాఫీ, నటెలా, బూస్ట్ అన్ని ఇంకా ఇందులో ఉంటాయి. అండ్ డార్జిలింగ్ నుంచి తెచ్చుకున్న టీ ప్యాకెట్స్ అవన్నీ ఇక్కడ పెట్టారు. సో టీ, కాఫీ, స్టోర్ బాట్ స్పైసెస్. ఇందులో పాస్తాస్, అనియన్స్ ఇవన్నీ పెడతాం, వెల్లుల్లిపాయలు. ఇందులో ఇంకా ఎక్స్ట్రా స్వీట్స్ ఏమైనా మిగిలితే అవన్నీ పెడతాం. ఇందులో కూడా మొత్తం మా స్టోరేజ్ రైస్, ఇందులో రైస్, కాన్ఫ్లేక్స్, ఫ్లోర్, ఇంకా అసలు కెలాగ్స్ తింటారు, అక్కడ ఫుల్ బాక్స్ ఉంది, ఇక్కడ ఫుల్ బాక్స్ ఉంది. సో బేసిక్లీ మా అక్క ఉత్తి తినేస్తుంది, ఉట్టి కెలాగ్స్ తింటా, అప్పుడప్పుడు మిల్క్ తో తింటా. ఇందులో నువ్వు తెచ్చిన, ఇందులో మమ్మీ ఇండియా నుంచి తెచ్చిన ప్యాకెట్స్ అన్ని పెట్టాము. సో ఇలా వచ్చేస్తే మీకు ఈ ఏరియా తెలిసిందే. ఇలా వస్తే ఇటు రైట్ లో ఇది నా రూమ్ అన్నమాట, చిన్న మ్యాచ్ బాక్స్ అంత రూమ్ నాది. చనువు ఎక్కువ, చాలా పెద్ద రూమ్. ఏది చెప్పు, చాలా పెద్ద రూమ్ కాదు ఇది, నా రూమ్. ఇది నా మీరు
ఇంకా ఇది ఆబ్వియస్లీ నాకు చాలా మంచి ప్రిటీ వ్యూ అన్నమాట. ఇది అక్కడున్న వ్యూ ఏ, బట్ నాకు రూమ్ లో ఇలా నచ్చింది. కొంచెం అలా కర్టెన్ తీ, అలా కర్టెన్ తీస్తే వెరీ నైస్. వావ్. ఇక్కడ ఇది ఆబ్వియస్లీ మళ్ళీ సెంట్రల్ హీటింగ్. ఇక్కడ ఇది నా హీటింగ్ ఫ్యాన్ అన్నమాట. నాకు సెంట్రల్ హీటింగ్ ఉన్నా కూడా పర్సనల్ రూమ్ ఒక మైక్రోవేవ్ లా పెట్టుకుంటా నేను. ఎంత ఎంత సెంట్రల్ హీటింగ్ ఉన్నా సార్ నాకు హీట్ కావాలి. ఇవి నా ఛార్జర్స్, ఇవేమో నా ఎయిర్ పాడ్స్, ఈ లిప్ బామ్. పెద్ద హిస్టరీ ఉంది లిప్ బామ్ కి, లిప్ బామ్ లేకుండా నేను కదలను. సో ఇదే నా రూమ్. ఇది ఇది ఇక్కడ యాక్చువల్లీ క్యాబినెట్స్ చూపిస్తాను. ఇక్కడ అంతా నా క్లోత్సే, నీట్గానే ఉంటాయి నా క్లోత్స్ యాక్చువల్లీ చెప్పాలంటే. ఇక్కడ నా హుడీస్ అన్ని, ఇది నేను ఇప్పుడు సర్దలేదు బై ద వే, ఓవర్ ఫుల్ సర్దేశాను అనుకోవచ్చు. నేను ఎప్పుడో సర్దాను, ఇలా నీట్ గానే ఉంచుకుంటాను. ఇక్కడ అన్ని నా హుడీస్ కానీ, ఇక్కడ నా జీన్స్ కానీ, వేరే ట్రౌజర్స్, టాప్స్, అవన్నీ కూడా వేరే స్వెట్షర్ట్స్ అండ్ హుడీస్ ఉన్నాయి. పైన ఏమో కొన్ని బ్యాగ్స్ ఉన్నాయి. సో అది ఇటువైపు ఇదంతా క్లీన్ గా ఉందా? ఉంది. ఇటువైపు నా నైట్ వేర్ గానీ, డ్రెస్సెస్ గానీ, కిందంతా ఇంకేదో ఒకటి ర్యాండమ్ స్టఫ్, అదొక స్టోరేజ్ ఏరియా లాగా. సో సర్వీ ఉంది కిట్. ఇది ఇక్కడ నాకు ఒక డాల్ గిఫ్ట్ చేశారు, అయితే నేను అది ఇక్కడ పెట్టేసుకున్నాను. బాత్రూమ్, ఈ బాత్రూమ్ అంత, ఇది నా బాత్రూమ్ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి మా అక్క రూమ్. ఇంకొక లాస్ట్ ఐటమ్ ఉంది నా రూమ్ లోకి వెళ్ళే ముందు. ఏముంది ఇది? ఓకే, ఇదియా. ఇందులో ఇది ఇంట్లో సెంట్రల్ హీటర్ ఆన్ చేసుకోవడానికి కానీ, లేదా వాటర్ హీటర్ ఆన్ చేసుకోవడానికి ఇక్కడ స్విచ్చెస్ ఉంటాయి. ఇదేమో మాపింగ్ కానీ, బ్రూమ్ కానీ, ఇదంతా ఇక్కడ ఉంది. ఓకే, నెక్స్ట్ నా బెడ్రూమ్. యా, సో ఇది నా బెడ్రూమ్. నా బెడ్రూమ్లో రాగానే ఫస్ట్ లెఫ్ట్ సైడ్ మిర్రర్. సో ఇది వాల్తోనే వచ్చింది బేసిక్గా ఈ మిర్రర్ అన్నమాట. సో ఇటు రైట్ సైడ్ ఏమో నా బెడ్. ఈ చైర్ ఇక్కడ ఎందుకు ఉందంటే డైనింగ్ టేబుల్ చైర్. ఆల్రెడీ డైనింగ్ టేబుల్ దగ్గర మా చెల్లి వర్క్ చైర్ పెట్టేసుకుంది. సో ఎక్స్ట్రా చైర్ ఉందని నేను నా రూమ్లో తెచ్చుకున్నాను. ఈ చిన్న టాయ్ మా ఫ్రెండ్ ఇచ్చింది క్రిస్మస్కి, లైక్ క్రిస్మస్ థీమ్ ఉన్న టెడీ. నాకు టెడీస్ చాలా ఇష్టం, సాఫ్ట్ టాయ్స్ చాలా ఇష్టం. చాలా టాయ్స్ ఇచ్చి చిన్నప్పుడు కూడా ఎన్ని కొనిచ్చాను అంటే వాళ్ళ డాడీ నేను ఇంత ఎక్కడికి వెళ్ళా ఇంత ఇంత చిన్న టాయ్ కానీ, ఇంత ఇంత పెద్ద టాయ్లు కానీ. యా, నాకు సాఫ్ట్ టాయ్స్ ఫేవరెట్. సో ఎస్, సేమ్ నాకు కూడా వ్యూ. అండ్ ఇక్కడ కూడా హీటింగ్, అన్ని రూమ్స్లో ఉంటుంది హీటింగ్, సెంట్రల్ హీటింగ్. అండ్ నాకేమో ఈ వ్యూ ప్లాన్స్ అవన్నీ. ఇక్కడేమో నాకు కూడా ఫ్యాన్ ఉంది, మా చెల్లికి ఉన్నట్టు పర్సనల్ ఫ్యాన్. అంటే బేసిక్గా ఎందుకంటే ఈ సెంట్రల్ హీటర్లు ఆన్ చేస్తే చాలా ఓవర్ హీట్గా ఉంటుంది అనమాట, అది ఆఫ్ చేసినప్పుడు అవి వాడతారు. అంటే ఒకవేళ మేము మా రూమ్స్లో ఉన్నప్పుడు కూడా సెంట్రల్ హీటింగ్ ఆన్ చేస్తే ఇల్లంతా హీటింగ్ వస్తుంది, మొత్తం కిచెన్, లివింగ్ రూమ్, ఆ బయట ఉన్న ఆ ఏరియా అండ్ మా రూమ్స్లోకి, అన్ని రూమ్స్లో హీటింగ్ ఎందుకు వేస్ట్ కదా. ఓన్లీ మా రూమ్స్లో ఉన్నప్పుడు మా ఫ్యాన్స్ ఆన్ చేసుకుంటాం, బికాస్ మొత్తం సెంట్రల్ హీటింగ్ వేస్ట్. ఇదంతా కూడా సేమ్ మా చెల్లి దగ్గర ఉన్నగానే కబర్డ్స్, ఇవన్నీ నేను ఓపెన్ చేయను. ఈ బ్యాగ్స్ ఏంటంటే యూజువల్లీ ఇక్కడ ఉండవు, ఇవి మా మమ్మీ లగేజ్. ఇప్పుడు బయటకు వెళ్ళడానికి నేను ఇది వేసుకోవడానికి, అది తను వేసుకోవడానికి రెడీగా పెట్టుకున్నాం ఈ హోమ్ టూర్ అవ్వగానే బయటకి. యా, అండ్ ఈ కబర్డ్స్ అన్ని నేను ఓపెన్ చెయ్యను, చాలా స్టోరేజ్ కబర్డ్స్ ఉన్నాయి. ఇక్కడ ఏమో అన్ని నా జాకెట్స్, ఒక చిన్న గ్లిమ్స్ ఇస్తాను ఇక్కడ నా డ్రెస్సెస్, నా జాకెట్స్ ఇవన్నీ ఇలా పెట్టాను. అండ్ ఈ కబర్డ్ లో కూడా నా క్లోత్స్ ఉంటాయి, చాలా స్టఫ్ చేసెస్ ఉంటాయి, చాలా క్లోత్స్ ఉంటాయి కాబట్టి. అండ్ ఈ కబర్డ్ లో కూడా నా ఫస్ట్ వీడియోలో చూసుంటారు, ఈ కబర్డ్ ఓపెన్ చేయగానే ఇక్కడ అన్ని జాకెట్స్ ఉంటాయి. అందులోంచి మమ్మీకి ఒక జాకెట్ తీసుకెళ్ళాం ఎయిర్పోర్ట్ కి, సో అవన్నీ ఇందులో ఉంటాయి. అంతే నా కబోర్డ్స్ ఇంకా. ఓకే, ఇది నెక్స్ట్ నా బాత్రూమ్. నా రూమ్లో అటాచ్ బాత్రూమ్ ఉంది, నేను ఈ రూమ్ తీసేసుకున్న ఫస్ట్ డే తర్వాత మా చెల్లి కలిచ్చింది. సో ఇది మా హోమ్ టూర్ ఐలాండ్ లో. అన్ని కామెంట్స్ కూడా చూస్తున్నాము, కామెంట్స్ అన్ని రాయండి. ఇంకొకటి ఏంటంటే మీ పిల్లలు ఏమైనా ఎవరు అడుగుతున్నారు కామెంట్స్, కొంతమంది ఇంత పెద్ద పిల్లలు ఉన్నారా మీకు అని అడుగుతున్నారు. మా అమ్మ కాదు యాక్చువల్లీ, మా సిస్టర్, ఒక మా ఎల్డర్ సిస్టర్ కాదు. నాకు 16 ఇయర్స్ ఫుల్ అయినప్పుడే నాకు మ్యారేజ్ చేశారు కాబట్టి అదే 17 అమ్మ, మా పిల్లలు పర్ఫెక్ట్ గా 17 ఇయర్స్ కి మమ్మీకి మ్యారేజ్ అయింది. ఇప్పుడు అదంతా హిస్టరీ తర్వాత. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ హోమ్ టూర్ తో పాటు బిఫోర్ చూడాల్సిన ఏమన్నా ఉంటే మిస్ అవ్వకుండా చూడండి. ఓకే, బాయ్.